సో గైస్ లైటింగ్ గురించి అయితే ఏం పట్టించుకోకండి బై బికాస్ వెదర్ కొంచెం బాగాలేదు ఈరోజు. సో క్లౌడీ వెదర్ అయితే ఉందన్నమాట, సో వాన్ పడేటట్టుంది. సో సొల్లా పెద్దాం. సో ఏంటంటే భయ్యా, సో లాక్డౌన్ వల్ల ఎవరు ఎంత కష్టపడుతున్నారో తెలియదు కానీ మందు పోవాలి మాత్రం భయంకరంగా కష్టపడుతున్నారు భయ్యా. సో వాళ్ళకి మందు దొరకకుండా, వాళ్ళకి ముక్క దిగలేకుండా పోతుందన్నమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చేసిందంటే జొమాటో అండ్ స్విగ్గీ ఒక ముందడుగు అయితే వేసిందన్నమాట మందు బాబుల కోసం. సో అది ఏంటి అంటే ఆన్లైన్లో ఆల్కహాల్ అనేది కొనుక్కోవచ్చు అని అయితే జొమాటో అండ్ స్విగ్గీ అనేది ప్రకటించిందన్నమాట. బట్ ఇది కొన్ని కొన్ని స్టేట్స్కి పరిమితం అవుతుంది అండ్ ఒక అప్కమింగ్ స్టేట్స్లో ఏ ఏ స్టేట్స్కి వస్తుంది అనే దాని గురించి కూడా వీళ్ళు చెప్పారు. అండ్ ఒకవేళ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ఎట్లా బుక్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా వాళ్ళు మనం మాట్లాడతాం. సో వీడియో ఎన్వాయ్ చూడండి గైస్. వీడియో ఎన్వాయ్ చేసిన వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ మనందరికీ తెలిసిందే, ఎప్పుడైతే లాక్డౌన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి స్కూళ్ళు బంద్, కాలేజీలు బంద్, టీ షాపులు బంద్, హోటళ్ళు బంద్, ఈవెన్ వైన్ షాపులు కూడా బంద్ అనమాట. బట్ ఇప్పుడు వైన్ షాప్స్ తెరిచారు. బట్ ఇప్పుడు ఏంటి అంటే మళ్ళీ లాక్డౌన్ స్టార్ట్ చేసిన దాని కారణంగా కొన్ని 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 ప్లేసెస్లో లాక్డౌన్ వల్ల వైన్ షాప్స్ అనేది మూసేశారనమాట. సో వైన్ షాప్స్ అయితే ఎప్పుడైతే క్లోజ్ చేసేసారో అప్పటి నుంచి మళ్ళీ మందు బాబులకి అయితే దాహం తీరట్లేదు అనమాట. సో వాళ్ళు దాహం తీర్చలేకుండా చాలామంది ఇంట్లో గొడవలు అవుతున్నాయి అండ్ అట్ ద సేమ్ టైం కొంతమంది అయితే కొట్టుకుంటున్నారు, ఇంకొంతమంది అయితే చంపుకుంటున్నారు, ఇంకొంతమంది అయితే నరుక్కుంటున్నారు అనమాట. అట్లయిపోయింది ఇప్పుడు మందు బాబులది. ఇప్పుడు అట్లాంటివి ఆపాలంటే ఖచ్చితంగా వాళ్ళకి వైన్స్ అనేవి కావాలి. సో దానికోసం ఏం చేసిందంటే జొమాటో అండ్ స్విగ్గీ ఒక ముందడుగు వేసి ప్రణాళిక అయితే తీసుకొని వచ్చిందన్నమాట. సో ఏంటి అంటే ఆన్లైన్లో ఆల్కహాల్ని అమ్ముతాము అని చెప్పేసి. సో ఇది ఆల్రెడీ కొన్ని కొన్ని స్టేట్స్లో అయితే అమల్లో ఉందన్నమాట. సో వైన్స్ బుక్ చేసుకోవాలంటే చాలా ఎడ్యుకేషన్స్ అయితే పెట్టిందన్నమాట జొమాటో అండ్ స్విగ్గీ అనేది. సో ఒకవేళ మీరు వైన్స్ బుక్ చేసుకోవాలనుకుంటే మనకి 21 ఇయర్స్ అబోవ్ అని ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం 21 ఇయర్స్ అబోవ్ ఉంది అని చెప్పేదానికి మనకి ప్రూఫ్ ఇవ్వాలన్నమాట, లైక్ ఓటర్ ఐడి అండ్ అట్ ద సేమ్ టైం ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీకు 21 ఇయర్స్ అబోవ్ ఉంటే మనకి ఆల్కహాల్ బ్రాండ్స్ అనేవి చూపిస్తుంది అనమాట. సో మీ దగ్గర ఉన్న వైన్ షాపుల్లో నుంచి అయితే మీకు ఆల్కహాల్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ ఇవి అయితే కొన్ని కొన్ని స్టేట్స్లో అయితే ఉందన్నమాట. సో లైక్ జార్ఖండ్లో అయితే మనం దీన్ని అమలు అయితే చేశారనమాట అండ్ దాంట్లో ఇప్పుడు జార్ఖండ్ అయితే ఇప్పుడు వైన్స్ అనేది కొనుగోలు అయితే చేస్తున్నారనమాట జొమాటో అండ్ స్విగ్గీ యూజ్ చేసి. ఒకవేళ మీ స్టేట్స్లో కూడా వచ్చిందని ఎట్లా తెలుస్తుందంటే మనకి జొమాటో అండ్ స్విగ్గీ అప్డేట్స్ వస్తుంటాయి కదా. సో అప్డేట్స్ చేసుకున్నప్పుడు మనకి ఆల్కహాల్ అనే ఆప్షన్ వచ్చింది అనుకోండి. సో అప్పుడు మీ స్టేట్స్లో కూడా జొమాటో అండ్ స్విగ్గీ అనేది ఆల్కహాల్ అమ్మడానికి రెడీ అయింది అని అయితే అర్థం అనమాట. ఒకవేళ ఆల్కహాల్ రాకపోతే, ఐ మీన్ ఆప్షన్ రాకపోతే మనకైతే లేదనమాట. సో ఇది గైస్ వీడియో నచ్చిందనుకున్నాను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ అండ్ జై హింద్.